మూడేళ్ల గ్యాప్ తర్వాత తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూవీతో రికార్డులు బద్దలు కొట్టాలని భావిస్తున్నాడు పవన్. అయితే ఆయనకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది ఏపీలోని జగన్ సర్కార్. బాహుబలి తర్వాత ఆ సినిమా స్థాయిలో వసూళ్లను అందుకోవాలనేది పవన్ కళ్యాణ్ టార్గెట్. లాక్డౌన్ తర్వాత సినిమా టికెట్ రేట్లు పెరిగాయి. కొన్ని చోట్ల కొన్ని షోలకు భారీ రేట్లకు టికెట్ ధరలు అమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన అనేక సినిమాలు పెరిగిన ధరలతోనే టికెట్లు అమ్మారనే వాదన ఉంది. అయితే ఏపీలో తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై ఆంక్షలు విధించారనే వాదన వినిపిస్తోంది. ఒక్కో టికెట్ ధరను 200 రూపాయలకి మించి అమ్ముకోకుండా ఆంక్షలు విధించారట. ఇటు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు లేకుండా నిబంధనలు విధించారని చెబుతున్నారు పవన్ అభిమానులు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పవన్ కళ్యాణ్ రికార్డులను అడ్డుకోవాలని ఆయన క్రేజ్ ని అడ్డుకోవాలనే ఆలోచన ఉందని విరుచుకుపడుతున్నారు జనసేనాని అభిమానులు. తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. అక్కడ జనసేనకి మంచి పట్టు ఉంది. సినిమా సక్సెస్ అయితే ఆ ప్రభావం అక్కడి ఉప ఎన్నికలపై పడుతుందని అంచనా వేస్తున్నారు జనసేన నేతలు. అందుకే వకీల్ సాబ్ ని జగన్ సర్కార్ టార్గెట్ చేసిందని భావిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మరోవైపు పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో పలు చోట్ల లాక్డౌన్ విధిస్తున్నారు. ఇలాంటి టైంలో సినిమాల ప్రదర్శనకు ఆంక్షలు విధించడంలో తప్పేంటని నిలదీస్తున్నారు. మొత్తం మీద వకీల్ సాబ్ వివాదం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి.